ప్రధానమంత్రిగా కేసీఆర్ను దేశం కానీ ఎవరు కూడా గుర్తించరు. ఓ ప్రధానమంత్రి అభ్యర్థిని ఆయన గుర్తించేటువంటి అవకాశమే లేదు. అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి గారు 30,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటిది వాస్తవం. అది కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్లు గ్రాంట్స్ రూపంలో ఇచ్చింది, అది వాస్తవము. కేసీఆర్ గారు, మీరు రికార్డ్స్ సర్దుకోండి, మీ రికార్డ్స్ మీరు వెతుక్కోండి. ప్రధానమంత్రి తెలంగాణ ప్రజలకు దాదాపుగా 230,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. 30,000 కోట్లే కాదు. అయితే ట్యాక్స్ల విషయంలో అయితే అంటున్నాడు, జిఎస్టీ కానీ ఐటీ కానీ మేమే కేంద్రానికి ఇస్తున్నాం, మాకు కేంద్రం ఇచ్చేది ముష్టి అనైతే అంటున్నాడు. ఇది పచ్చి అబద్ధం. 230,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఇది ఫెడరల్ స్ఫూర్తి. ఈ ఫెడరల్ స్ఫూర్తిలో ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగం పట్ల అవగాహన ఉందా లేదా? ఫైనాన్షియల్ యొక్క ఉన్నటువంటి డివల్యూషన్స్ ఎట్లా అవుతాయి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు, ఆయన ఇంకొక విషయం కూడా గమనించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ ట్యాక్సెస్లో ఈ గ్రాంట్స్ 30,000 కోట్లు గ్రాంట్స్ కాకుండా ఈ ట్యాక్సెస్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది స్టేట్ షేరు అదనంగా 35,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. 35,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. దానికే కాదు, ఈ రోజున ఏవైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో, నేషనల్ హైవేస్ అభివృద్ధికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా 62,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు. అలాగే మనకు లోకల్ బాడీస్ కింద 6,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్ ఇవాళ చాలా పేరుగాంచి మినీ ఇండియా అయిందంటే భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక అనేకమైనటువంటి ఒక డబ్బుల వల్ల. దీంట్లో దేశ ప్రజల యొక్క డబ్బు ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన మాట్లాడినటువంటి విధానం, ప్రధానమంత్రి గారిని ఆయన సర్పంచ్ స్థాయికి మాట్లాడుతున్నాడని సన్నాసులని మాట్లాడేటువంటిది వ్యక్తిగత దూషణలు చేయొద్దని మీరే అంటారు. వ్యక్తిగత దూషణలు చేయొద్దని ఈ ముఖ్యమంత్రి గారే అన్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ దివజారి వ్యక్తిగత దూషణలు చేస్తున్నాడు. అవమానిస్తున్నటువంటి కేసీఆర్ గారు, ఆయనే 125 మంది కోట్ల భారత ప్రజలకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అసలు ఏ నైతికత ఉంది? నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి నైతికత ఈ రోజున కేసీఆర్కు ఉన్నదా నేను అడుగుతా ఉన్నాను. వారు పెరిగిపోయిందని ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నాడు. తెలంగాణలో అవినీతి బాగా పెరిగిపోయింది, నేను ప్రక్షాళన చేస్తానన్నాడు. దానికి బాధ్యులు ఎవరు? మీరు కాదా? మీ కుటుంబం కాదా? మీరు ఈరోజున బీజేపీ వాళ్ళు గెలిస్తే ఎంపీలు గులాంలు అవుతారు అంటున్నారు. ఇవాళ గులాంలు ఎవరు? ఇవాళ మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మీ కుటుంబానికి గులాములు కాదా? అంతేకాదు, ఒక టీఆర్ఎస్ కార్యకర్త కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవుతారు, శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి అవుతారు అంటే ఆ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కార్యకర్తను పట్టుకొని వాడి నోరు ఊపి, వాడి నోరు ఆపి ఏమన్నాడంటే,
అరే నేను కాదురా, కేటీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ ముఖ్యమంత్రి అన్నాడు. అంటే అంత వణికిపోతున్నాడు మంత్రి. మాట చెప్పడానికి కూడా వణుకుతున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్లో ఉంది ఇవాళ. ఎవరు ఇవాళ టీఆర్ఎస్లో? నలుగురు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు వాళ్ళ అల్లుడు సంతోష్, ఈ నలుగురే కదా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి. ఎవరికైనా ప్రధానమంత్రికి ఆ విధంగా కుటుంబం ఉందా? అలాగే ఈయన ఇది రాచరిక పరిపాలన, జమీందారీ పరిపాలన. కేసీఆర్ది జమీందారు పరిపాలన, రాచరిక పరిపాలన, అటవీ రాజ్యం ఇది. ఆయన చెప్పిన దానికి ఎదురు మాట్లాడేటువంటి మంత్రి లేడు, ఎదురు మాట్లాడేటువంటి ఎమ్మెల్యే లేడు, ఎదురు మాట్లాడేటువంటి ఒక ఎంపీ లేడు. అలాంటి ముఖ్యమంత్రి ఒక నియంతగా పాలిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి సంవత్సరానికి ఒకరోజు కూడా సెక్రటరీ రాకుండా పరిపాలిస్తాడు, ఫామ్ హౌస్కే పరిమితమవుతాడు. అలాంటి ముఖ్యమంత్రి దేశ ప్రధానమంత్రి ప్రపంచంలో భారత కీర్తి తెచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈయన కనీసం ఫామ్ హౌస్ తప్ప, క్యాంప్ ఆఫీస్ తప్ప 30 జిల్లాలు తిరగలే ముఖ్యమంత్రి. 30 జిల్లాలు తిరిగిన ఆయన ప్రధానమంత్రి ఏమో దేశం కాదు ప్రపంచం అంతా చూస్తుంటే ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క వణుకు టీఆర్ఎస్కు పట్టింది. నరేంద్ర మోడీ గారి యొక్క భయం చుట్టుకుంది ఇవాళ. రోజురోజుకు నరేంద్ర మోడీ గారి ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో యువతుల్లో పెరుగుతున్నది. బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్నది, టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఆ రకమైనటువంటి ఒక విషయాలు మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయం చాలా ఆశ్చర్యం, పాకిస్తాన్ కంట్రోల్ చేసేటువంటి దమ్ము లేదని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అసలు బాలాకోట్ అనేటువంటి దాని మీద, ఉగ్రవాద యొక్కటువంటి స్థావరాల మీద భారత వైమానిక దళం బాంబుల వర్షం కురిపిస్తే పాకిస్తాన్ వణికిపోతున్నది. పాకిస్తాన్ వణికిపోవడమే కాదు, 48 గంటల లోపల అభినందన్ను తిరిగి భారత్కు అప్పగించినటువంటి సంఘటన దేశ చరిత్రలో మొట్టమొదటిసారి. ఎక్కడైనా టెర్రరిస్టులు దాడి చేసేటువంటి సాహసం కనిపిస్తుందా? పాకిస్తాన్ కంట్రోల్ చేసేటువంటి దమ్ము లేదని కాదు, పాకిస్తాన్ను ప్రపంచంలో ఏకాకిగా చేసింది మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ముస్లిం ఓట్లన్నీ కూడా నాకు రావాలి. అసదుద్దీన్ ఏమంటాడు, ఆమ్ స్టీరింగ్ ఇన్ ఐ, ఆమ్ మిషన్ బిఐ, టైర్ బిఐ, సబ్ బిఐ అంటాడు. అసదుద్దీన్ కేసీఆర్కు ప్రధానమంత్రి అయినటువంటి అన్ని క్వాలిటీస్ ఉన్నాయంటాడు. అన్ని రకాలైనటువంటి గుణగానాలు ఉన్నటువంటి ఒక అర్హత ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ అని అసదుద్దీన్ పొగుడతాడు. ఆయనకి ఏం అర్హత ఉంది? ఆయన ఏమన్నా దేశం, అసలు నేను ఇంకోటి చెప్తున్నా మీకు, లేబర్ మినిస్టర్గా ఉండి కేసీఆర్ జెనీవా కాన్ఫరెన్స్ పోలే, లేబర్ మినిస్టర్గా ఉండి జెనీవా కాన్ఫరెన్స్ పోలే. అంటే ఇది చాలా, ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడ ఏ చలనం లేనటువంటి వ్యక్తి, కేవలం కూర్చొని కేవలం డిక్టేట్ చేసేటువంటి వ్యక్తి తప్ప సమర్థవంతమైన పాలన తెలంగాణలో ఇచ్చిండా? ఇవ్వలేదు. రాజకీయాల్లో ఇది భాషనా? రాజకీయాల్లో ఒక ప్రతిపక్ష పార్టీ యొక్క అధ్యక్షుడిని నేను పడతానంటే మీ ప్రభుత్వం, అంటే మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మీ జరిగినటువంటి భాగవతాల్లో మేము తప్పకుండా మేము విచారణ జరిపిస్తామంటే, మేము అన్నీ కూడా వెలికి తీస్తామంటే
నువ్వు